ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కామ్ సెరాయిడారియన్ గారు అందించిన సాక్షాత్కారం ముప్పై ఒకటవ భాగంలోకి ప్రవేశించే ముందు నిన్నటి ఆడియో యొక్క సారాంశాన్ని మననం చేసుకుందాం అంతకుముందు మనము నేను అనే పర్వతం ఎక్కి సంతోషం నిర్వాణం స్వేచ్ఛ ఉల్లాసం ఆనందం పొందడానికి వెళ్తూ ఉన్నప్పుడు మనతో పాటు అహంకారము అలాగే అతిశయానికి సంబంధించిన రెండు పెట్టెలు తీసుకుని పైకి వెళుతూ ఉన్నటువంటి ఆడియో గురించి విన్నాము అందులో మనకి అతిశయానికి సంబంధించినటువంటి నాకు తెలుసు అంటే ఏమీ తెలియకపోయినా అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక్క వన్ పర్సెంట్ తెలిసిన అంతా నాకే తెలుసు అని గొప్పలు చెప్పుకోవడం నా దగ్గర ఉంది అంటే ఏమీ లేకపోయినా సరే అన్నీ నా దగ్గర ఉన్నాయని గొప్పలు చెప్పుకోవడం నేను ఏమైనా చేయగలను అనేటువంటి అంటే ఏమి మనం ఏమీ చేస్తున్నామా ఎలా చేస్తున్నాము భయంతో చేస్తున్నామా ద్వేషంతో చేస్తున్నామా ప్రతీకారం అసూయలతో చేస్తున్నామా అని చెక్ చేసుకోవడం అలాగే నేను నేను ఆచార్యుడిని నేను వైద్యుడిని అని ప్రగల్భాలు పడడం అలాగే నేను ఏమైనా చేయగలను చెయ్యలేని పనిని కూడా చెయ్యగలము అని చెప్పుకోవడం ఈ విధంగా మనం అతిశయం పెట్టెలో ఉన్నటువంటి గుణాల గురించి వివరంగా చెప్పడం జరిగింది అలాగే అహంకారం అతిశయం అనే పెట్టెలను వదిలి శిఖరం పైకి చేరుకుని అన్ని సామర్థ్యాలు మూలం తనే అని తనలోనే ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఆత్మ ఎంతో అందమైనది కేవలం ఆ సౌందర్యాన్ని బహిర్గతం చేసి సాకారం అవనిస్తే చాలు మన కపట సాంప్రదాయాలు స్వీయ రక్షణ కోసం అహం అవసరమని నూరిపోసాయి అది ఎలా అంటే మన చుట్టూ మనమే సమాధి కట్టుకునే రక్షణ అన్నట్లు ఉంటుంది ఒకసారి అహంకారాన్ని నకిలీ మూర్తిమత్వాన్ని పెంపొందించుకుంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం ఉదాహరణకి దొంగతనం చేసి దాని నుంచి బయటపడడం కోసం ఎన్ని చేస్తామో అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగిందనమాట మరి ఈరోజు ముప్పై ఒకటవ స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం ప్రశ్న ప్రజలు మన నుంచి నిర్దిష్టమైన ప్రవర్తనను ఆశిస్తున్నప్పుడు ఏం చేయాలి ఉదాహరణకు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వేడుకలో నేను ఉత్సాహాన్ని నింపాలని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు కొన్నిసార్లు నేను ఆనందం పంచడానికి ఇతరుల ఆశలు నెరవేర్చడానికి మధ్య ఉన్న తేడా గురించి అయోమయానికి లోనవుతూ ఉంటాను దీనికి సమాధానం ఒకవేళ మీరు సిమెంటు లేకుండా వృత్తి నైపుణ్యం ఉన్నవారి సహాయం లేకుండా ప్రణాళికలు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నట్లయితే ఆ ఇల్లు మీ నెత్తి మీద కుప్పకూలుతుంది బాంధవ్యాలను ఏర్పరచుకోవడం అంటే ఒక ఇల్లు కట్టడం లాంటిదే మీరు ఇవేవి కాకపోయినా కానీ అబద్ధాలు అనుకరణ ప్రేమిస్తున్నట్లు నటించడం లేదా మీరు ఎంతో గౌరవనీయులు అనిపించేలా నటించడం లాంటి కృత్రిమమైన పునాది మీద మీ ఇంటిని ఎందుకు నిర్మించుకుంటారు అది అబద్ధమే అయినా కానీ ప్రజలు తాము చూస్తున్నదే వాస్తవం అని ఆశిస్తారు మీరు నకిలీ ఇమేజ్ని సృష్టిస్తున్నారు ఎంతో లోతైన ఈ భావనను మనం కేవలం రెండు లేదా మూడు శాతం మాత్రమే గ్రహించగలుగుతాం ఎందుకంటే మనం కృత్రిమత్వము మహాసాగరంలో జీవిస్తున్నాం మన మనస్సులు భావోద్వేగాలు హృదయాలు బాంధవ్యాలు అన్నీ కృత్రిమత్వం ఆధారంగానే నిర్మించబడ్డాయి ఈ కృత్రిమత్వాన్ని వదిలించుకోవడానికి ఎంతో కఠిన శ్ర శ్రమ అవసరమవుతుంది తమ అహంకార పూరితమైన ఇమేజ్లను అధిగమించగలిగే వాళ్ళే భవిష్యత్తులో మానవాళికి నాయకులు అవుతారు మరొక ప్రశ్న ఉపాధ్యాయుల సమ్మె జరుగుతుంది రెండు పక్షాల వాళ్ళు తాము చేస్తున్నదే సరైనదని భావిస్తున్నారు కానీ మధ్యలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు జవాబు అహం తన స్వంత ప్రయోజనం గురించి మాత్రమే ఆలోచించి అధిక శాతం మంది ప్రయోజనాలను పణంగా పెడుతూ ఉంటుంది పిల్లలు ఇబ్బంది పడతారని తెలిసి కూడా ఉపాధ్యాయులు సమ్మె చేసినప్పుడు వాళ్ళు కృత్రిమంగా ఉంటారు వాళ్ళు భయం దురాస ప్రతీకారం రాజకీయాలు మొదలైన వాటి కారణంగా అలా ప్రవర్తిస్తున్నారు ఉపాధ్యాయులు ఇంకొన్ని డాలర్ డాలర్లు కావాలనుకోవడం వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు అసలైన ఉపాధ్యాయులు తమ మనస్సులను కొద్దిగా సరిదిద్దుకోవడానికి ఈ వృత్తిలోకి రావాలి తన గొర్రెల కోసం ప్రాణాలు బలంగా పెట్టేవాడే గొర్రెలు కావరి అని చెప్పిన వాడు క్రీస్తు అసలైన ఉపాధ్యాయుడికి నిర్వచనం ఏమిటో చెప్పి చెప్తున్నాడు అలాంటి ఉపాధ్యాయులు ఈనాడు ఎక్కడ ఉన్నారు అన్ని చోట్ల నేరస్తుల సంఖ్య లక్షలాదిగా పెరిగిపోవడానికి అలాంటి ఉపాధ్యాయుల కొరత కూడా ఒక కారణం ఉపాధ్యాయులు పిల్లలకు సరైన విలువలను బోధించడం లేదు సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులకు తాము చేస్తున్న పని సరైనదే అని తెలుసు ఎందుకంటే నువ్వు చేస్తున్నదే సరైనదని అహం ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది మీ కృత్రిమత్వాన్ని మీరు బయటపెట్టడం ప్రారంభించినప్పుడు నువ్వందరికన్నా అందమైన వ్యక్తివి అని అహం అంటుంది ఇది గమనించి ఏం జరుగుతుందో చూడండి నేను చూసిన ఒక చలనచిత్రం నాకు గుర్తొస్తుంది అందులో ఒక వ్యక్తి తాను ఎంత అందమైన వాడో చెప్తూ ఉంటాడు ఇన్ ఇంతలో మరో వ్యక్తి వచ్చి అతను అలంకరించుకున్న కృత్రిమైన జుట్టును లాగి చించి పారేస్తాడు మీరు మీలాగానే ఉండండి మీరు చిలిపి వారైతే కనుక నేను నిజంగా చిలిపివాడిని అని చెప్పండి మీరు పవిత్రమైన దేవతను చెప్పుకోవడం కన్నా ఇలా చెప్పుకోవడం మేలు ఈ కృత్రిమత్వపు ప్రయోజనాల కోసం స్వచ్ఛత నిజాయితీ వాస్తవికతను పోగొట్టుకుంటే కనుక అంతటా అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుంది మీరు కపటమైన మూర్తిమత్వంతో ఉండడం తగ్గించి మరింతగా మీ అసలైన ఆత్మగా రూపొందించ రూపొందడానికి మీరు ఏం చేయగలరో మీరు తెలుసుకోవాలి ఇది నిజంగానే మీలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తుంది మీరు మరింత సృజనాత్మకంగా ఉండడానికి అది దోహదపడుతుంది ఎందుకంటే మీరు ఉంటారు ఒక ఉంటారు ఒక సీసాను అహానికి ప్రతీకగా వావిద్దాం మీరు గట్టిగా మూత బిగించి సముద్రంలోకి విసిరేయబడిన ఖాళీ సీసా అయితే కనుక మీకు సముద్రంలో ఎలాంటి సమాచార వినిమయం వినిమయమూ ఉండదు మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకుని అసలైన సాగరంగా మీ ఆత్మగా మారేంతవరకు మీరు ఎలాంటి ప్రభావము చూపించలేరు మీ విలువను మీరు తగ్గించుకోండి మీ విలువను మీరు తగ్గించుకోండి మీరు మీలాగా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మంది మిమ్మల్ని గౌరవిస్తారు మీరు మీలాగా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మంది మీరు చెప్పేది వింటారు మీరు మీలాగా ఎంత ఎక్కువగా ఉంటే ఎదుటి వారిలో ఉన్న ఆధ్యాత్మిక వాస్తవాలను మీరు అంత ఎక్కువగా వెలికి తీయగలుగుతారు ఈ కృత్రిమ ప్రపంచంలో విజయం సాధించాలంటే అంటే జనంతో కలిసి పనిచేయడానికి కూడా మనం కొంతవరకు కృత్రిమంగా తయారవ్వాలి అని అనుకోవడం తప్పు ఇది ఎంతో ప్రమాదకరమైన తర్కం ఈ తర్కం పనిచేయదు దాని బదులుగా వాస్తవికతను సాకారం చేసే వాళ్ళ కోసం ఈ లోకం ఆకలితో అలవటిస్తుంది తొంభై శాతం సమయం అటు ఇటు ఊగిసలాడుతూనే ఉండే మనిషితో కలిసి మీరు ఎలా ఉంటారు తమ నిజ స్వభావం ప్రకారం ఉండే వాళ్ళతో కలిసి ఉండాలని మీరు కోరుకోవడం లేదా మీరు అలాంటి వాళ్ళతో ఒకరిగా ఎందుకు ఉండడం లేదు మీరు కూడా వాళ్ళ కృత్రిమంగా తయారైతే కనుక మీపై అధికారి అలాగే మొత్తం సమాజం మిమ్మల్ని ప్రేమిస్తుంది అనే తప్పు అభిప్రాయాన్ని మీరు ఏర్పరచుకున్నారు ఉద్యోగులు తమ సంస్థలోనే దొంగతనం చేసిన ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది సహజంగానే ఆ సంస్థ కొన్ని నెలల్లోనే దివాళా తీసింది ఆ ఉద్యోగులకు ఇక పని లేక సంపాదన కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఆ సంస్థను వాళ్ళు నాశనం చేసేశారు కొంతమంది తమకు ఆసరా ఇస్తున్న చెట్టునే తినేసే మిడతలు లాంటి వాళ్ళు తర్వాత ఆ చెట్టుతో పాటే అవి కూడా చచ్చిపోతాయి మీరు ఎక్కడ ఉన్నా కానీ మీలాగానే ఉండండి ఎలాంటి అహంకారమో అతిశయమో లేకుండా నేను మోసం దొంగతనం చెయ్యను మీరు అలాంటివి చేయాలనుకుంటే చెయ్యండి కానీ నేను మాత్రం అలా చేయాలనుకోవడం లేదు అని చెప్పండి సహజావ బోధపరంగా మేల్కున్న వాళ్ళు అదే మంచిది మన నిజ స్వభావంలోకి మనం తిరిగి రావాలి అని అనడం మీరు చూస్తారు మీ పూర్వీకులు మతం సాంప్రదాయం బంధువులు ఏం చెప్పినా కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఇలాంటివి పని చెయ్యవు మీ అసలైన ఆత్మస్థితికి మీరు తిరిగి రావాలి దాన్ని తెలుసుకోండి దాన్ని నిర్మించుకోండి దాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి మీకు ఎవ్వరూ సహాయం చేయలేరు మీరే కృషి చేయాలి మరొక ప్రశ్న అహంకారానికి మాయలు భ్రమలతో ఎలాంటి సంబంధం ఉంటుంది మా గురువుగారు ఇలా చెప్తూ ఉండేవారు అహంకారం అతిశయం అనే గుడ్లు పెడుతూ ఉంటుంది ఆ తర్వాత అహంకారం ఈ గుడ్లను పొదుగుతుంది అప్పుడు మాయలు భ్రమలు కోడిపిల్లల్లాగా లెక్క లేనంతగా పెరుగుతూ ఉంటాయి అహంకారం తన అతిశయాన్ని సంతృప్తిపరుచుకొని పోషించడానికి ఉత్పత్తి చేసే కోరికలు ముదిరి పాకానపడి మాయగా రూపొందుతాయి ఇక అతిశయం వాస్తవికతకు కట్టుదలు జోడించి వాస్తవాలను వక్రీకరించి భ్రమలను సృష్టిస్తుంది అవి అన్నీ ఒకదానితో మరొకటి సంబంధించబడి ఉంట బంధించబడి ఉంటాయి ఒక మాయను లేదా భ్రమను పట్టుకుని దాని మూలం వరకు వెళ్ళటం అద్భుతమైన సంతోషాన్ని కలిగిస్తుంది చాలామంది కేవలం ఒక భ్రమ లేదా మాయలో ఉండరు వాళ్ళు తమలో ఉన్న అన్ని మాయలు భ్రమలతో మమేకమైపోయి ఉంటారు వాళ్లకు వాస్తవమైన ఆత్మ ఉండదు అతిశయము అహంకారము పరికరాలుగాను ఆయుధాలుగా కూడా పనిచేస్తాయి ఇతరులను మోసగించే మోసగించే పరికరాలుగా ఎవరిని వారు రక్షించుకునే ఆయుధాలుగా అవి పనిచేస్తాయి మీ అతిశయానికి అహంకారానికి ఉపయోగపడిన వారిని నాశనం చేసే ఆయుధాలుగా అవి పనిచేస్తాయి తమ స్వంత ప్రయోజనాల ఆధారంగా జనం ఎదుటి వాళ్ళను నాశనం చేస్తారు ఉదాహరణకు మీరు ఒక వ్యక్తిని అనగదొక్కారని ఎందుకు అనుకుంటారు మీ భయాలు ప్రతీకారం ద్వేషం కోపం వల్లనే మీరు అలా చేస్తారు గుర్తింపులను ఏర్పరచుకునే ప్రక్రియ గురించి తెలుసుకుందాం కాలాతీత ప్రజ్ఞ చెప్పేదాని ప్రకారం మానవుడి ఆత్మ వ్యక్తిత్వం ప్ర పదార్థంలోకి లోతుగా వెళ్ళి తన చివరి మజిలీకి చేరుకుంటుంది ఈ చివరి మజిలీనే దివ్యాగ్నికణం దివ్య బీజం అని అంటారు ప్రతి మానవుడిలోనూ ఉండే ఈ దివ్యబీజం శాశ్వతంగా నిలిచి ఉండే వృక్షంగా ఎదుగుతుంది ఆ దివ్యాగ్నికణం ఎదగడం ప్రారంభించిన భౌతిక శరీరాన్ని నిర్మించుకున్నప్పుడు మనం దాన్ని భౌతికపరమైన గుర్తింపు అని పిలుస్తాం భౌతికపరమైన గుర్తింపు దాని ప్రత్యేక గుర్తింపును కాపాడే పరికరంలాగా సాధనంలాగా పనిచేస్తుంది ఈ స్థాయిలో గుర్తింపు అనేది ఉండడం చాలా అవసరం భౌతిక స్థాయిలో గుర్తింపు ఉంటే తప్ప మీరు మనుగడ సాగించలేరు అహంకారాన్ని ఏర్పరచుకోకుండానే గుర్తింపును కలిగి ఉండడం సాధ్యమే గుర్తింపు అనేది మీరు ఉండే చైతన్య స్థితి మొత్తం మీద ప్రజలతోనూ జీవితంతోనూ సహకరించడం ద్వారా మీ శరీరానికి మీరు ఆసరా అందించి మీ మనుగడను పరీక్షించుకోవాలి అహంకారం విభిన్నమైన చైతన్య స్థితి నుంచి పుడుతుంది అది తన గురించి మాత్రమే ఆలోచించుకుని ఇతరులను తన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం ద్వారా జీవిస్తుంది సహకారం త్యాగం అనే ముసుగులో అహంకారం తనను తాను మరుగుపరుచుకుంటుంది భౌతిక అహంకారము భావనామయ అహంకారము ఎప్పుడూ ఇతర మానవుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తాయి కానీ భౌతికపరమైన గుర్తింపు మానవుడి మూల కేంద్రపు సహజమైన అభివృద్ధి భావోద్వేగపరమైన గుర్తింపు అంటే వివిధ మూలాల నుంచి వచ్చే భావోద్వేగాలను నమోదు చేసుకునే సున్నితమైన పరికరంలా మీరు ఉంటారు అనే భావన కానీ మీకు భావనామయ అహంకారం ఉంటే కనుక మీరు సున్నితమైన మీ శరీరాన్ని భావోద్వేగాలను ఇతరులకు మోసగించడానికి ఉపయోగిస్తారు మానసిక గుర్తింపు కూడా ఇదే వర్తిస్తుంది మానసిక గుర్తింపుకు తను ఆలోచించగలను సృష్టించగలను విశ్లేషించగలను సంయోగీకరణ మొదలైనవి చేయగలను అని తెలుసు అది ప్రకృతిలో ప్రకృతి నియమాలతో సామరస్యంగా పనిచేస్తుంది కానీ మానసిక అహంకారం ఎంతో ప్రమాదకరమైన రీతిలో ఐక్యం చేస్తుంది ఎందుకంటే అది ప్రకృతిని ప్రకృతి నియమాలను స్వార్థపూరిత ప్రయోజనాల కోసం తారుమారు చేస్తుంది భౌతిక భావనామయ మానసిక గుర్తింపులు చివరకు ఏకమై మూర్తిమత్వంగా రూపొందుతాయి వాటిలో ప్రతి ఒక్కటి తన స్వంత శరీరపు ప్రయోజనాలు సంరక్షించుకుంటూ ఉంటాయి కానీ మిగిలిన వాటి ప్రయోజనాలకి ఎలాంటి ఇబ్బంది కలిగించవు ఇది ఎంతో ఆసక్తికరమైన అంశం మరో వంక అహంకారం తనకు సంబంధించిన వాటిని ఎంతో జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటుంది ఇతరులను తన స్వార్థం కోసం ఉపయోగించడాన్ని మోసగించడాన్ని అనేక స్థాయిల్లో శాశ్వతంగా కొనసాగించడం కోసం అది తన వాహకాలను సంరక్షించుకుంటూ ఉంటుంది గుర్తింపు కేవలం శరీరాన్ని కాపాడమే కాకుండా ఇతరుల హక్కులను నిర్లక్ష్యం చేయకుండానే తన హక్కులను పరిరక్షించుకుంటూ ఉంటుంది కానీ తెలివి అభివృద్ధి చెంది అహంకారపు స్వార్థానికి బానిసగా మారినప్పుడు మానవుడు తన రూపాంతరీకరణ మార్గంలో అతిపెద్ద అడ్డంకులను ఏర్పరచుకుంటాడు అతను తనకు తానే విరుద్ధంగా ప్రవర్తిస్తూ జీవితం అనే పద్మ వ్యూహంలో ఎంతో అయోమయంగా తిరుగుతూ ఉంటాడు అందుకే ప్రపంచం అంతటా ఇంత గందరగోళ పరిస్థితి ఉంది ప్రజలు తమ తెలివిని పెంపొందించుకోవడం ప్రారంభించినప్పుడే ఈ గందరగోళం మొదలైంది తెలివిని పెంపొందించుకోవడం అనేది ఒక దశ కానీ మనం మన చైతన్యాన్ని తెలివిని పెంపొందించుకుంటున్నప్పుడు అహాన్ని కాకుండా గుర్తింపును ఏర్పరచుకోవడానికి దానిని ఎంతో జాగ్రత్తగా వివేకంతో పెంపొందించుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్